వీరాంజన గారికి మా యొక్క హృదయపూర్వక నమస్కారాలు. నేను భీమడోలు మండలం భీమడోలు గ్రామం నుంచి వచ్చామండి. తూర్పు కాపు సంఘానికి సంబంధించిన వాళ్ళం. మాకు ఉత్తరాంధ్రలో 3 జిల్లాలకు ఓబీసీ ఉంటుంది, మిగతా 10 జిల్లాలకి ఓబీసీ అనేది అసలు రావట్లేదు. మేము కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలకి చాలా అనర్హులుగా గుర్తిస్తున్నారు. మాకు అలాగే ఉన్నత విద్యలకు వెళ్లాలన్న ఓబీసీ లేక చాలా ఇబ్బందులు పడుతున్నారు. దానివల్ల మేము చాలా ఇబ్బంది పడుతున్నాం సార్. మీ ప్రభుత్వం రాగానే మాకు ఓబీసీ ఇప్పించవలసిందిగా కోరి ప్రార్థిస్తున్నాం సార్. అయ్యగారు, ఇది 2017 ఎప్పుడో 2017 నుంచి మొదలైన మనకి సమస్య. దాని ముందర ఎప్పుడు మన ఇబ్బంది పడలేదు. నేను ఇక్కడ మిమ్మల్ని కోరేది ఒకటే, 25కి 25 ఎంపీలు తెలుగుదేశం పార్టీని గెలిపించండి. అప్పుడు మనం అనుకున్న ప్రభుత్వం ఢిల్లీలో ఏర్పడుతుంది. మనం గెలిచిన వెంటనే కేంద్ర ప్రభుత్వంతో పోరాడి ఆ జియో తీసుకొచ్చే బాధ్యత తెలుగుదేశం పార్టీ తీసుకుంటుంది. ఓకేనా? థ్యాంక్ యూ. అందరు ఈరోజు బీసీ సోదరులు ఎదుర్కొంటున్న సమస్యలపైన మనం సుదీర్ఘంగా చర్చించాం. ఇక్కడున్న మిమ్మల్ని అందరిని ఒక్కసారి ఆలోచించమంటున్నా. ఆదరణ పథకం తీసుకొచ్చింది ఎవరు? ఆదరణ పథకం తీసుకొచ్చింది ఎవరు? బీసీ సోదరులకి స్థానిక సంస్థల్లో రిజర్వేషన్ తీసుకొచ్చింది ఎవరు? ఆర్థికంగా రాజకీయంగా బీసీ సోదరుల్ని పైకి తీసుకొచ్చింది ఎవరు? ఇంపట్లేదబ్బా, భోజనం పెట్టలేదు ఏంటి ఇక్కడ? అన్ని రకాలుగా అంటే ఆర్థికంగా రాజకీయంగా నాడు నేడు ఎప్పుడు బీసీ సోదరుల్ని పెద్ద ఎత్తున ప్రోత్సహించింది తెలుగుదేశం పార్టీ. తెలుగుదేశం పార్టీ అధికారులు ఉన్నప్పుడు ఎవరన్నా బీసీ సోదరుల్ని కించపరిచే విధంగా మాట్లాడాలన్నా, మన పైన దాడి చేయాలన్నా భయపడేవారు. అలాంటిది ఈరోజు ఎప్పుడు లేని విధంగా ఎస్సీ ఎస్టీ కేసులు పెడుతున్నారు, ఊర్లో దాడులు చేస్తున్నారు. ఎవరన్నా గట్టిగా మాట్లాడినా పోరాడినా మనపైనే కాదు కదా, మన పిల్లలపైన కూడా. ఎలాంటి అంటే ఆ ఇష్యూకి ఎలాంటి సంబంధం లేని మన పిల్లలపైన కూడా కేసులు పెట్టి వాళ్ళ భవిష్యత్తును కూడా ఇబ్బందికరంగా మారుస్తుంది ఈ ప్రభుత్వం. ఇది దయచేసి బీసీ సోదరులందరూ గుర్తుపెట్టుకోవాలని ఈ సభాముఖంగా నేను కోరుతున్నా. గతంలో మిమ్మల్ని పెద్ద ఎత్తున ప్రోత్సహించినట్టు మళ్లీ రేపు అధికారంలోకి వచ్చేది మన ప్రభుత్వమే. రాజకీయంగా ఆర్థికంగా మిమ్మల్ని పైకి తీసుకొచ్చే బాధ్యత తెలుగుదేశం పార్టీ తీసుకుంటుంది. ఇప్పటికీ స్పష్టంగా చెప్పా, బీసీ సోదరులకు ప్రత్యేక రక్షణ చట్టం, దామాషా ప్రకారం ఉప కులాల వారిగా నిధులు కేటాయించి కార్పొరేషన్ ని బలోపేతం చేసి మీకు సబ్సిడీలు లోన్లు అందించే బాధ్యత మేము తీసుకుంటాం. ప్రతి సంవత్సరం ఆదరణ పథకం తీసుకొచ్చి మెరుగైన పనిముట్లు అందజేస్తాం. గతంలో కొన్ని పొరపాట్లు జరిగినాయి, వాషింగ్ మెషిన్ ఇచ్చి కరెంట్ సబ్సిడీ ఇవ్వాల, దానివల్ల ఆ పనిముట్లు కూడా వాడుకోలేకపోయారు. అవన్నీ ఈ పాదయాత్ర ద్వారా నేను తెలుసుకుంటాం జరిగింది. సో మెరుగైన పాలసీ తీసుకొచ్చి మీకు ఉద్యోగం ఉపాధి కల్పించే బాధ్యత తెలుగుదేశం పార్టీ తీసుకుంటుందని సభాముఖంగా తెలుపుకుంటూ, నాకింత అద్భుతమైన అవకాశం ఇచ్చిన బీసీ సోదరులందరికీ పేరు పేరున నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుకుంటూ మీ అందరి దగ్గర నుంచి నేను సెలవు తీసుకుంటున్నాను. జోహర్ అన్న ఎన్టీఆర్, జోహర్ అన్న ఎన్టీఆర్, చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం, చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం. జై హింద్, జై హింద్. థ్యాంక్ యూ.